तूर्पु गोदावरी जिला राजमहेंद्रवरम स्थानिक बीजेपी कार्यालय में बीजेपी राष्ट्र अध्यक्षुलु सोमु वीर्राजु वैसीपी प्रभुत्वं पै संचलन व्याख्यलु चेशारु। प्रजलंता वैसीपी पालन पै तीव्र व्यतिरेकततो उन्नारनी, इदी हिंदूवुल व्यतिरेक प्रभुत्वमनी, केंद्र पदकालकु पेर्लु मार्चि राष्ट्र प्रभुत्व पदकालुगा प्रचारं चेसुकुंटुन्नारनी, राष्ट्रानी पूर्तिगा अप्पुल ऊबिलोकि नेट्टेशारनी, दम्मुंटे तमतो चर्चकु रावालनि डिमांड్ చేశారు। ఏదో 83లో రామారావు ఇచ్చినట్టు దీనికి 10,000 పెడితే సర్వత్వం ఇచ్చేస్తారట ఒక కాగితం ఇచ్చి సచివాలయం ఒక కాగితం నేను ఉరికినే మట్న ఓటీఎస్ లేదు టీటీఎస్ లేదు ఊరికినే ఇచ్చే కాగితం ఈ దమ్ముంటే ఊరికినేమని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది నీకు ఆశ ఉంటే నీకు వాళ్ళ మీద ప్రేమ ఉంటే ఊరికినే ఇమ్మని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఎప్పటి నుంచో ఉన్న ఇళ్ళకి నువ్వు కాగితం ఆ కాగితం ఊరికినే ఇచ్చాయి రిజిస్ట్రేషన్ కాదు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో లేదు ఏదో కొత్త మోడల్ అంట ఆ మోడల్లో కొత్త కాగితమే నేను ఆ మోడల్ కాదు రిజిస్ట్రేషన్ చేసి ఇమ్మట్న ఉచితంగా ఇమ్మట్న 10,000 నీకు పెద్దది ఆ రోజు ఎంటర్టైన్మెంట్ చేసి వాడికి ఓటీఎస్ టీడీఎస్ లేదు డైరెక్ట్గా ఉచితంగా ఇమ్మని బీజేపీ డిమాండ్ చేస్తాం మీరు అధికారంలోకి వస్తే ఇస్తారు మేము అధికారంలోకి వస్తే ఉచితంగా ఇస్తాం నేను చెప్తున్నా ఉచితంగా ఇస్తాం రిజిస్టర్ చేసిస్తుంది భారతీయ జనతా పార్టీ रिजिस्टर हक पूर्ति कल कागित एमआर आफी अभी नागरिका पे चाहिए पनचे काट्यूशन ऐक्ट रेपावो लेदो ग्यारंटी लेने रिजिस्टर भारतीय जनता पार्टी लेकिन पवन कल्याण चंद्रबाबु नायडू डैरी कदा पवन कल्याण दिन पवन कल्याण लागे केंद्र पार्टी की स्टील प्लांट प्रश्न अड़े चंद्रबाबु नायडू कदा अड़ता ఒక పర్సన్ టోటలేషనోడికే ప్రశ్నలు అన్నీ కూడా బాబు మహానుభావా ఓట్లన్నీ అలగించాడు గండిగా మమ్మల్ని మాత్రం ప్రశ్నలు వేసి తోలు తీసే మేము అభివృద్ధి చేసేవాళ్ళం మాకు మాకేమో ప్రశ్నలు వాడికి ఏమో ఓట్లు వేయించేస్తాం ఏం డైరీలు అమ్మినోడిని అడగలేదా షుగర్ ఫ్యాక్టరీలు అమ్మినోడిని అడగరా స్పిన్నింగ్ మిల్లు అమ్మినోడిని అడగరా ఏంటండి మహానుభావా మీ న్యాయం మీరే కదా ధర్మప్రభులు డెమోక్రసీలో పత్రికా పత్రికా అధిపతులు మీరు ఇవి కూడా అడగండి మమ్మల్ని అడిగినట్లు నాకేం అభ్యంతరం లేదు పవన్ కళ్యాణ్ గారిలాగే నేను అమిత్ షా గారిని కలిశాను కొంతమంది అడిగాం ఈ రాష్ట్రానికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది భారతీయ జనతా పార్టీ స్టిల్ ఇది ప్రైవేటైజేషన్ కాదా చంద్రబాబు నాయుడు షుగర్ ఫ్యాక్టరీలు అమ్మలేదా నష్టాలు వచ్చినాయని అమ్మేశారు స్పిన్నింగ్ మిల్ అమ్మేశారు షుగర్ ఫ్యాక్టరీలు అమ్మేశారు డైరీలు అమ్మేశారు మీరే డైరీలు పెట్టేశారు నేను అమ్మేస్తున్నావా మీరు అమ్మలేదా మీరు చాలా మంచివాళ్ళా మీకు ప్రైవేటైజేషన్కి వ్యతిరేకరా మీరు తమ్ముంటే చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డిని నాతో ఒకే వేదిక మీదకి రమ్మనండి మీ బట్టలు మీ బజార్లు పెడతాం మీ బతుకులన్నీ కూడా తెలియజేస్తున్నాను నేను ప్రైవేటైజేషన్ ఇసుక ప్రైవేటైజేషన్ నువ్వు చేసింది ఏంటి అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని మేము స్టీల్ ప్లాంట్ ఇప్పటి వరకు కాపాడాం మేము స్టీల్ ప్లాంట్ ఇప్పటి వరకు కాపాడాం మీరు కాపాడారా షుగర్ ఫ్యాక్టరీని నీ జిల్లాలో మూడు నమ్మేస్తున్నావు మూడు షుగర్ ఫ్యాక్టరీలు అమ్మేస్తున్నావు చంద్రబాబు నాయుడు జిల్లా చిత్తూరులో షుగర్ ఫ్యాక్టరీ చంద్రబాబు నాయుడు ఇప్పుడే పోల పెట్టేశాడు చెప్పమన్నాడు అంత కూడా దమ్ముంటే రమ్మట్న వాడిద్దరిని కూడా నేను కాబట్టి రాష్ట్రంలో సరైనటువంటి దిశగా తీసుకెళ్లేటటువంటి ఆలోచన ఉన్నటువంటి ఒక ప్రత్యామ్నాయమైనటువంటి వేదిక భారతీయ జనతా పార్టీ నిర్మాణం చేయబోతుంది 28 విజయవాడలో